ఏపీలో గత వైసీపీ పార్టీ ప్రభుత్వ పరిపాలనను విమర్శిస్తూ కూడా తెలంగాణ రాజకీయ నాయకుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. తిరుమలలో స్వామిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్, గతంలో పరిపాలకులు స్వామివారి ఆస్తులు దోచుకోవడానికి, సొంత ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేశారని, మతాన్ని ధర్మాన్ని పాటించిన వ్యక్తులు గతంలో పరిపాలకులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు ఏపీలో నిత్యం స్వామి నామస్మరణం చేసేటువంటి పాలకులు పరిపాలన చేస్తున్నారంటూ కూడా వైసీపీ పార్టీని విమర్శిస్తూ ఎన్డీఏ కూటమికి అయితే మద్దతుగా మాట్లాడడం జరిగింది. గతంలో అన్య మతస్థులు అధికారం చెలాయించడం వల్ల తిరుమలలో అనేకమైనటువంటి అనర్థాలు జరిగాయంటూ వైసీపీ పార్టీ పాలకులను అయితే విమర్శించడం జరిగింది. వైజాగ్లోని స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సందర్శించు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ మూతపడుతుందంటూ వస్తున్నటువంటి వార్తలను ఎవరు కూడా నమ్మవద్దని, ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి అనేకమైనటువంటి కుటుంబాలు జీవనోపాధి పొందుతూ ఉన్నాయి కాబట్టి స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడం మా బాధ్యత, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో స్టీల్ ప్లాంట్ 100% ఉత్పత్తి చేస్తుంది అంటూ కూడా ఆశాభావనిత వ్యక్తం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్ను పరిశీలించిన తర్వాత కుమారస్వామి మాట్లాడుతూ జాతీయ ఉత్పత్తికి సంబంధించి, ఆర్థిక అభివృద్ధికి సంబంధించి స్టీల్ ప్లాంట్ అనేక రకాలుగా ఉపయోగపడుతుందంటూ కూడా కితాబు అయితే ఇవ్వడం జరిగింది. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం మీద కుమారస్వామి తన యొక్క సమాధానం అయితే దాటవేయడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఉత్తరాంధ్ర పర్యటన అయితే చేయడం జరిగింది. ముందుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హోంమంత్రి నియోజకవర్గమైనటువంటి పాయకరావుపేట చేరుకున్నారు. అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు కెనాల్ కాలువను పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి పనులను పరిశీలించి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాబోయేటువంటి 2 ఏళ్లలో ఈ యొక్క విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామంటూ కూడా ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు రావడం వల్ల పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చబోతున్నామంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఆశాభావనత వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ప్రైవేటీకరణ జరగకోకుండా అడ్డుకుంటామని, గతంలో ప్రైవేటీకరణ జరగకోకుండా అడ్డుకున్నాం, రాబోయేటువంటి రోజులకు సంబంధించి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వకోకుండా అడ్డు ఉంటానంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసు విషయానికి సంబంధించి వైసీపీ పార్టీ నేతలకు ఏపీ హైకోర్టు అయితే ఊరట లభించింది. మొత్తంగా వైసీపీ పార్టీ చెందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, దేవిరేని అమయాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మరొక ఎమ్మెల్సీ అయినటువంటి తలశిల రఘురామ్, వీళ్ళంతా కూడా దాఖలు చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద ఏపీ హైకోర్టు విచారణ జరుపుతూ కూడా 16 తారీఖు వరకు వీరి మీద ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జరిగినటువంటి కేసుకు సంబంధించి కూడా మాజీ మంత్రి జోగి రమేష్కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు అరెస్టు చేయొద్దంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కుప్పం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ పార్టీకి భారీ షాక్ తగలబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. వైసీపీ పార్టీ చెందినటువంటి కుప్పం మున్సిపాలిటీ మేయర్ అయినటువంటి డాక్టర్ సుధీర్తో పాటు 10 మంది కౌన్సిలర్లు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నారంటూ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నాయకులు పార్టీ మారడాన్ని స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. కుప్పం మున్సిపాలిటీ మేయర్ డాక్టర్ సుధీర్తో పాటుగా 10 మంది కౌన్సిలర్లు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో మారబోతున్నారంటూ ఈ రోజు నుంచి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకతను చూపిస్తూ డాక్టర్ సుధీర్కి చెందినటువంటి హాస్పిటల్ మీద స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా డాక్టర్ సుధీర్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా కుప్పం నియోజకవర్గంలో ర్యాలీలు అయితే నిర్వహించడం జరిగింది. డాక్టర్ సుధీర్ రాజకీయ స్వభావం కోసమే వైసీపీ పార్టీని విడిచి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకొస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు అయితే నిర్వహించడం జరిగింది. నినాదాలు చేస్తూ కూడా డాక్టర్ సుధీర్కి చెందినటువంటి హాస్పిటల్ను ధ్వంసం చేయడం జరిగింది. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఆఫీసు కూల్చివేత విషయం మీద ఏపీ హైకోర్టులో ఈ రోజున విచారణ అయితే జరిగింది. కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా సిఆర్డీఏ అధికారులు తమ పరిధిని దాటి కోర్టును ధిక్కరణ చేస్తూ కూడా తమ ఆఫీసును కూల్చివేశారంటూ వైసీపీ పార్టీ చెందినటువంటి కొంతమంది నాయకులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపినటువంటి హైకోర్టు కేసునైతే వాయిదా వేయడం జరిగింది. కూల్చివేత చేయొద్దు అంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా కోర్టు ధిక్కరణ చేస్తూ సిఆర్డీఏ అధికారులు పార్టీ ఆఫీసును కూల్చివేశారంటూ వైసీపీ పార్టీ అయితే ఆరోపణ చేస్తూ ఉంది. సోషల్ మీడియాలో తండ్రి కూతుర్ల బంధాన్ని కించపరుస్తూ కామెంట్లు చేసినటువంటి యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టు ముందైతే హాజరుపరచడం జరిగింది. 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు రిమాండ్ అయితే విధించారు.
జరిగింది. నిన్నటి రోజున బెంగళూరులో అదుపులో తీసుకున్నటువంటి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రోజున నాంపల్లి కోర్టు ముందైతే ఉంచడంతో కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది. గత కొన్ని రోజుల క్రితం యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ కొంతమంది యువకులతో కలిసి తండ్రి కూతుళ్ల బంధాన్ని కించపరుస్తూ ఒక వీడియో మీద అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈ కామెంట్స్ మీద మొత్తంగా వీడియో మీద అన్ని వైపుల నుంచి విమర్శలు అయితే రావడం జరిగింది. కొంతమంది ప్రముఖులు కూడా ఈ వీడియో మీద స్పందిస్తూ ప్రణీత్ హనుమంతును అదుపులో తీసుకోవాలంటూ కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది. వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ ప్రణీత హనుమంతును అదుపులో తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో నిన్నటి రోజున బెంగళూరులో ప్రణీత హనుమంతును అదుపులో అయితే తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఫోక్సో యాక్ట్ కింద ప్రణీత్ హనుమంతు మీద 4 సెక్షన్లకు సంబంధించి కేసును అయితే నమోదు చేయడం జరిగింది. తన వాట్సాప్ నంబర్ బ్లాక్ అయిందంటూ కూడా స్వయంగా నారా లోకేష్ ప్రజల దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడుతూ గత కొన్ని రోజుల నుంచి ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సాంకేతిక కారణాల చేత మేటా సంస్థ తన యొక్క వాట్సాప్ను బ్లాక్ చేసిందంటూ పోస్ట్ ద్వారా అయితే తెలపడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే తన దృష్టికి ఫిర్యాదులు తీసుకురావాలంటే వాట్సాప్ నెంబర్కి కాకుండా తన ఈమెయిల్కు పంపించాలంటూ ఒక ఈమెయిల్ అడ్రస్ను కూడా నారా లోకేష్ పోస్ట్ చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నటువంటి నారా లోకేష్ తన దృష్టికి వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చు అంటూ గతంలో ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వాట్సాప్ నెంబర్ కూడా బ్లాక్ అవ్వడంతో ఈమెయిల్ ద్వారా తనకు ఫిర్యాదులు అందజేయొచ్చు అంటూ నారా లోకేష్ తన యొక్క ఈమెయిల్ అడ్రస్ను పోస్ట్ చేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వం నూతనంగా ఇచ్చినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాల మీద వైసీపీ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. నూతనంగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి తల్లికి ఏడాదికి ప్రభుత్వం 15,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తుందంటూ జీవో అయితే జారీ చేయడం జరిగింది. ఈ జీవో మీద వైసీపీ పార్టీ విమర్శలు చేస్తూ గతంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున 15,000 కంటే ఎక్కువగా ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారని, ఇప్పుడు నూతనంగా ఇచ్చినటువంటి జీవో ప్రకారం కేవలం ప్రతి తల్లికి ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారంటూ వైసీపీ పార్టీ విమర్శలు ప్రశ్నిస్తూ ఉంది. గతంలో ఇచ్చినటువంటి అమ్మఒడి పథకానికి ఇప్పుడు ఇచ్చినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి పెద్దగా తేడా ఏమీ లేదంటూ వైసీపీ పార్టీ అయితే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంది. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నాయకులు పార్టీ మారడాన్ని స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. కుప్పం మున్సిపాలిటీ మేయర్ డాక్టర్ సుధీర్తో పాటుగా 10 మంది కౌన్సిలర్లు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో మారబోతున్నారంటూ ఈ రోజు నుంచి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకతను చూపిస్తూ డాక్టర్ సుధీర్కి చెందినటువంటి హాస్పిటల్ మీద స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా డాక్టర్ సుధీర్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా కుప్పం నియోజకవర్గంలో ర్యాలీలు అయితే నిర్వహించడం జరిగింది. డాక్టర్ సుధీర్ రాజకీయ స్వభావం కోసమే వైసీపీ పార్టీని విడిచి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకొస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు అయితే నిర్వహించడం జరిగింది. నినాదాలు చేస్తూ కూడా డాక్టర్ సుధీర్కి చెందినటువంటి హాస్పిటల్ను ధ్వంసం చేయడం జరిగింది.